ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హిందీ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తుండగా హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన శ్రీవోలి అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ నటుడు ఫావద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఫావద్ ఈ సినిమాలో బన్వర్ సింగ్ షకావత్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుష్ప సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసినట్లు చిత్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా తొలి భాగం పుష్ప ది రైజ్ అనే టైటిల్ తో డిసెంబర్ 17 విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ఫావద్ విలన్ గా కనిపించరని, సునీల్ ఈ సినిమాలో విలన్ గా ఉంటారని, రెండో భాగంలో ఫావద్ విలన్ గా ఎంట్రీ ఇస్తారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుష్ప సినిమా తొలి భాగంలోనే ఫావద్ విలన్ గా ఉంటారని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ఫావద్ ఫాజిల్ మధ్య అదిరిపోయే సన్నివేశాలు షూటింగ్ జరుగుతోంది. పుష్పరాజ్ మరియు బన్వర్ సింగ్ షకావత్ల మధ్య యుద్ధాన్ని వెండితెరపై డిసెంబర్ 17 చూసేందుకు సిద్ధంగా ఉండని అంటూ పుష్ప యూనిట్ ట్వీట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుతున్న ఈ సినిమాను మొత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎల్లేని వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.